మీరు చూస్తున్నది సింప్లీ విత్ స్పందు. అంటే ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం అన్నమాట. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ విత్ స్పందు. అలా చూస్తూ పుట్టకపోతే ఎందుకు ఏడుస్తున్నానని అడగొచ్చుగా. నేనేమన్నా చెప్పనన్నానా? మరే నేను ఇక్కడ ఉండడానికి రెండు రోజులకు రెండు కాస్ట్యూమ్స్ తెచ్చుకున్నానండి. అవే ఉతకడం వేసుకోవడం. ఇప్పుడు ఆ 2 రోజుల కాన్సెప్ట్ కాస్త 20 రోజులు అయిపోయింది. ఏదో నిన్న పైన టాప్ వ్యూలో అందంగా కనిపించేసరికి ఆ లైవ్లో ఉండడం ఇష్టం అని చెప్పాను. ఆ మాత్రానికి అది 20 రోజులు అయిపోయింది. ఏమిటండి, మా ఇంట్లో మొక్కలు ఏమైపోయాలి, మా ఫ్రిడ్జ్లో కూరగాయలు ఏమైపోవాలి, ఏమిటో మా మందారాలన్నీ ఇంతకీ ఎవరు తెంచుకుంటున్నారో ఏమిటో. ఇంత ఏడుస్తూ కూడా, ఇంత బాధలో కూడా ఇంత మేకప్ వేసాను అనుకుంటున్నారు కదా, అక్కడికే వస్తున్నా. నా బాధ చూడలేక మా ఆయన చికెన్ తీసుకొచ్చి నా ముందు పెట్టారనమాట. ఇలాగూ ఏడుస్తున్నాం, ఏడ్చి అలసిపోయాం, కాస్త బలం తెచ్చుకుని ఏడుద్దామని మసాలాలు నూరుకుంటున్నాను అనమాట. ఇంతకీ ఇంత ఏడుస్తున్న కళ్ళల్లో నీళ్లు రావట్లేదు ఏంటి అనే డౌట్ వస్తుంది కదా. వస్తుంది, ఇలాంటి డౌట్లు ఎందుకు రావు. మరి ఏడిస్తే కన్నీళ్ళు కాస్త కర్రీలో పడిపోయి కాన్సెప్ట్ అంతా చెడిపోతుందని నేనే కన్విన్సింగ్గా ఏడుస్తున్నాను అనమాట. అది సంగతి. ఇంతకీ అద్దాలు ఎందుకు పెట్టుకున్నాను అనే డౌట్ కూడా వచ్చింటుంది. ఎందుకు రాదు, మన సబ్స్క్రైబర్సే కదా, నా పోలికలు ఎక్కడికి పోతాయి. అంటే ఐలైనర్ వేసుకున్నాను అది చెడిపోతుందేమోనని అద్దాలు పెట్టుకుని ఏడుస్తూ కూర్చున్నాను అనమాట. ఇంతకీ ఇవాళ నేనేం చెప్పబోతున్నానో మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుందిగా. చికెన్ కర్రీ అన్నమాట. ఈ చికెన్ కర్రీ ఏ రెస్టారెంట్ స్టైలో, డాబా స్టైలో, ఇంకేదో కాదన్నమాట. కేవలం లాక్డౌన్ స్పెషల్. ఎందుకంటే మా ఇంట్లో ఉన్న పదార్థాలతోనే 2 రోజులకు సరుకులు ఎన్ని తెచ్చుకుంటామో మీకు తెలుసు కదా, వాటితోనే చేస్తున్నాను. మీరేమీ బెంగెట్టుకొని అవసరం లేదు. కర్రీ బాగా కుదిరితేనే పోస్ట్ చేస్తాను, లేకపోతే పోస్ట్ చేయను. ఎలాగూ ఏడుస్తున్నాను కదా, మర్చిపోయాను అనుకుంటున్నారా? అబ్బే లేదు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయారనుకోండి, ఈ వీధిలో ఉన్న వాళ్ళందరికీ నా చికెన్ కర్రీ పెడతాను, మీకు మాత్రం పెట్టని చెప్తున్నా. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మన దగ్గర ఏ వంటకైనా ఇదే బాండి అన్నమాట. దీంట్లో కొంచెంగా ఆయిల్ వేసుకోండి. అంటే జస్ట్ చికెన్కి ఉల్లిపాయలకు సరిపోయినంత క్వాంటిటీలో ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ వేసేయకండి. ఆయిల్ కాస్త వేడెక్కింది కాబట్టి దీంట్లో ఆనియన్స్ వేసేస్తున్నాను. అదేమిటి, ఇందాక సమానంగా తీసుకోమంది మళ్ళీ ఆనియన్స్ వేస్తుంది అనుకునేరు. దాందే అది మిక్సీలో వేసే క్వాంటిటీ, ఇది తిరగమూతలో వేసుకునే క్వాంటిటీ అన్నమాట. ఉల్లిపాయలు బాగా వేగాయి కాబట్టి దీంట్లో మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ముక్కలన్నీ వేసేయాలన్నమాట. ఫస్ట్ మీరు పేస్ట్ వేసారు, ముందు మా చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, అసలు చికెన్ అన్నానా మటన్ అన్నానా ఇందాక, ఏమిటో గుర్తుండి చావట్లేదు. చాలామంది చికెన్ వేగకముందే 5 నిమిషాల్లో మన మసాలా పేస్ట్ కానీ లేకుంటే కొబ్బరి పేస్ట్ కానీ వేసేస్తారన్నమాట. కానీ అలా వేయకూడదు. దీన్ని బాగా కనీసం 5 నిమిషాలైనా సరే ఒక లిడ్ కానీ మూత కానీ ఏదైనా ఉంటే సరిపోయేది. ఇలా క్లోజ్ చేసి దాని మానాన దాన్ని వేగనివ్వాలి. కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిది. 5 లేదా 7 నిమిషాలు అయిపోయింది కాబట్టి ఈలోగా మన చికెన్ పరిస్థితి ఏంటో చూద్దాం. చూసారా ఎంత చక్క నీళ్ళు ఉరాయి. మీకే కంగారు పడి నీళ్ళు ఊరవేమో, నూనెతోనే వేగాలేమో అనుకుంటారనమాట. నూనె తక్కువ వేసినా పర్వాలేదు, ఇలా కరెక్ట్గా ముక్క ఉడికినట్టు తెలుస్తుంది అన్నమాట. ఇప్పటికే ఇది 25% దాకా ఉడికింది అనిపిస్తుంది. సో ఈ టైంలో మనం మిగతా పేస్ట్ వేసేసుకోవాలన్నమాట. పగవాడికి కూడా రాకూడదండి ఇలాంటి కష్టాలు. మిక్సీ మొత్తం ఎత్తి పడేస్తున్నాను, చూసారా. ఈ గిన్నె పీకడం దాకా ఇన్ని తిప్పలు. ఏదైనా సలహా చెప్పి పుణ్యం కట్టుకోండి. మళ్ళీ నేను ప్రత్యేకంగా ఉప్పు వేయలేదనుకున్నారు. ఆల్రెడీ చికెన్ మగ్గబెట్టినప్పుడే దీనికి తగినంత ఉప్పు వేసేసాను, అదన్నమాట సంగతి. ఇప్పుడు దీంట్లో మళ్ళీ లాస్ట్లో యాడ్ చేయడాలు, మసాలాలు యాడ్ చేయడాలు ఇలాంటివి ఏమీ ఉండవు. దీని మానాన దీన్ని ఉడకనివ్వడమే. ఇది బాగా ఉడికిన తర్వాత ఆరగించడమే. ఇప్పుడు మన చికెన్ కర్రీ పరిస్థితి ఏంటో చూద్దాం. అబ్బా, కోడి కూర అయిందే, గుమగుమలాడిపోతుంది అంతే, భలే ఉంది కదా. సో ఈ కూరైన కోడి, చిచ్చి ఈ కోడి కూర మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నన్ను కాస్త ఆదర్ వీడియో మొత్తం చూసినందుకు చాలా థ్యాంక్స్. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే ఓపెన్ అయిపోతుంది. ఏమంటారు?